లేవండి లేవండి, టైం 6 అవుతుంది. 7 గంటలకల్లా మన కూతురు ట్రైన్ దిగుతుంది కదా, పిల్లలతో మన ఇంటికి వస్తున్నానని నిన్న రాత్రి చెప్పింది కదండి. అప్పుడే మర్చిపోయారా ఏంటి? మరీ అంత నిద్ర ఏంటండి? పేగాలు ఇవ్వండి, ఇప్పుడు వెళ్తే కానీ మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకోలేరు. మళ్ళీ మన కూతురు అశ్విని మీరు వెళ్ళలేదని, అసలు నా మీద ప్రేమే లేదని, అలాగే అక్కడి నుంచి అటే పిల్లల్ని తీసుకొని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుందండి. లేవండి అని లేపుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్, చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే, ప్లీజ్ లైక్ చేయండి. పడుకున్న తన భర్త రాముని ఆగవే, ఇంకా సమయం ఉంది కదా, వెళ్తాను, నేను వెళ్ళకపోతే మన కూతురు మన ఇంటికి రాలేదా ఏంటి? పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అవుతుంది, ప్రతీ నెల వస్తూనే ఉంటుంది కదా, ప్రత్యేకంగా నేను వెళ్ళడం ఎందుకు? చాలా చలిగా ఉంది, కాసేపు నిద్రపోనివ్వవే అని అంటాడు రాము. అలా కాదండి, అశ్విని ఎప్పుడు వచ్చినా కానీ అసలు నన్ను తీసుకురావడానికి స్టేషన్కే రారు. పెళ్ళైన మొదట్లో ఒకరోజు వచ్చారు అంతే, నాన్న మళ్ళీ నన్ను తీసుకురావాలి అని అనిపించలేదేమో తెలియదు, కానీ ప్రతిసారి నేనే వస్తున్నాను అని చెప్పిందండి. ఈసారి మీ నాన్నగారే వస్తారు స్టేషన్ దగ్గరనే నిన్నే తీసుకొస్తారని చెప్పాను, అందుకని నా మాట విని వెళ్ళండి అని అంటుంది లక్ష్మి. సరే వెళ్తాను, కానీ కొంచెం వేడిగా నీ చేత్తో టీ వేడి చేసి పెట్టవే, తాగి వెళ్తాను అని చెబుతాడు రాము. అలా లక్ష్మి వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి గ్యాస్ వెలిగించి డికాషన్ మరుగుతున్న సమయంలో బయటకు వెళ్ళి పాలు తీసుకొని గ్లాసుడు పాలు వేసి వేడిగా టీ వేడి చేసి తన భర్త రాముకి ఇస్తుంది లక్ష్మి. అలా రాము టీ తాగుతున్న సమయంలోనే ఆటో వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఏమిటమ్మా ఆటో మా ఇంటి ముందు ఆగిందని కిచెన్లో నుంచి నెమ్మదిగా బయటికి చూసింది లక్ష్మి. అప్పుడే ఇద్దరు పిల్లలు ఆటో దిగి ఆటో వాడితో మాట్లాడుతూ ఆటోని ఊపుతూ అల్లరి పిల్లల్లా ఉన్నారు. అచ్చమ్మా అశ్విని పిల్లల్లానే ఉన్నారు అని కళ్ళు నలుపుకొని చూసేసరికి ఆ పిల్లలిద్దరు కూడా అశ్విని పిల్లలే. అదేంటి పిల్లల అశ్విని రాలేదా ఏంటి అని బయటకు వచ్చి చూస్తుంది. ఆటోలో కోపంగా కూర్చొని ఉన్న అశ్విని చూసిన లక్ష్మి, ఏంటమ్మా అలా కూర్చున్నావు, దిగు అని చెప్పి అశ్వినిని దింపి ఆటో అతనిని బాబు ఎంతైంది అని అడగగానే ఆటో అతను 150 రూపాయలు అయ్యింది అని చెబుతాడు. అదేంటి బాబు, స్టేషన్ నుంచి ఇక్కడికి 100 రూపాయలే కదా, ఎక్స్ట్రా 50 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అని లక్ష్మి అడిగేసరికి, స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 100 రూపాయలేనండి, కాకపోతే మేడం గారు స్టేషన్లో ఆటో కట్టించుకున్నారు, 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందంటే 100 రూపాయలు ఇస్తాను పోనివ్వు అని పోనిచ్చాను. పోనీ 100 రూపాయలు ఇస్తారా అని అనగానే, వద్దులే బాబు 150 రూపాయలు తీసుకొని వస్తాను, ఇక్కడే ఆగు అని చెప్పి, కొంచెం లగేజ్ లోపలికి తీసుకొస్తావా అని చెప్పి లోపలికి వెళ్తుంది లక్ష్మి. అటో అతను లగేజ్ గుమ్మం దగ్గర దింపి 150 రూపాయలు లక్ష్మి ఇవ్వగానే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అశ్విని మాత్రం గేట్ బయట నుంచొని కోపంగా ఉంటుంది, అదేంటమ్మా అక్కడే. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, ఫ్రెండ్స్ ఆగిపోయావు లోపలికి రా అని పిలుస్తుంది లక్ష్మి. మా అత్తగారి ఇంటి నుంచి గుమ్మం వారికి వచ్చిన నాకు లోపలికి రావాలని తెలియదమ్మా అని కోపంగా అంటుంది అశ్విని. ఏమైందమ్మా అలా ఉన్నావు, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అని అనడంతో
నాకు ప్రతిరోజు అదే పని అనుకున్నావా అమ్మా? ప్రతిరోజు గొడవ పడి ప్రతి నెల మీ ఇంటికి వచ్చి తిని వెళ్తామని వస్తున్నాను అని కోపంగా అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? పెళ్లి చేసినంత మాత్రాన నిన్ను వదిలేసినట్ట? నీకు పెళ్లి చేసినా నీకు పిల్లలున్నా నువ్వు ముసలిదానివైనా మాకు ఇంకా కూతురు లాంటిదానివే. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నిన్ను సంతోషంగా లోపలికి రమ్మని మాతో పాటే మేము తిన్నది మీకు పెడతామే తప్ప మేము దాచుకొని ఏమీ తినాము కదా అమ్మా. చిన్నప్పటి నుంచి మేము ఎలా పెంచామో మర్చిపోయావా ఏంటి అని అంటుంది లక్ష్మి. మర్చిపోయారు కాబట్టి అసలు నన్ను పట్టించుకోవడమే లేదు, అసలు స్టేషన్ దగ్గర కూడా రావడం లేదు అని అనడంతో అందుకేనా నీకు కోపం? నేను ఉదయాన్నే 6 గంటలకి లేచానమ్మా. మీ నాన్నని లేవమంటే చలిగా ఉందని నిద్ర వస్తుందని దుప్పటి కప్పుకొని పడుకున్నారు. పైగా నన్నే టీ పెట్టు తీసుకురమ్మని అన్నాడు. టీ తాగిన తర్వాత వెళ్దాను అని చెప్పాడు. అలా అని వెళితే నువ్వే వచ్చావమ్మా అని చెబుతుంది లక్ష్మి. అదే సమయంలో లోపల నుంచి రాము బయటకి వచ్చి, ఏంటి అక్కడ నుంచోపెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రమ్మనడం తెలియదా ఏంటి అని అనడంతో ఒక్కసారిగా అశ్విని తల దించుకొని పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అశ్వినికి వాళ్ళ నాన్నగారంటే కొంచెం మర్యాద, పైగా భయం. ప్రతిదీ ఏది కావాలన్నా అమ్మగారికే చెప్పేది, అలాగే ఎంత కోపం ఉన్నా కానీ అమ్మపైనే చూపించేది. కానీ నాన్న వైపు ఒక్కసారి కూడా కళ్ళెత్తి మాట్లాడిందే లేదు. అలా రాము వచ్చి అనడంతో ఒక్కసారిగా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది అశ్విని. అది చూసిన లక్ష్మి నవ్వుకుంటూ లోపలికి, అయ్యో వెళ్ళింది, అయ్యో నా మతి మండా, నిన్న రాత్రే కదా ఫోన్ చేసింది, అందుకని పిండి రుబ్బడమే మర్చిపోయాను. పిల్లలు వచ్చారు, ఏమైనా టిఫిన్ తీసుకురండి. అలాగే ఈరోజు ఆదివారమే కదండి, తనకి ఇష్టమైన చేపలు తీసుకురండి అని చెప్పి సంచి ఇచ్చి పంపిస్తుంది. అలా రాము మార్కెట్కి వెళ్ళిపోతాడు. రాము బయటికి వెళ్ళగానే అశ్విని పెద్ద గొంతుతో వాళ్ళ అత్తగారింట్లో జరిగిందంతా చెబుతూ ఉంటుంది వాళ్ళ అమ్మకి. అమ్మ ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్పయ్యరా అమ్మ, పిల్లలకి స్నానం చేయించు, వేడి నీళ్ళు పెట్టాను అని చెబుతుంది లక్ష్మి. నేను రావడం నీకు తలనొప్పిగా అయింది కదమ్మా, సాయంత్రం వెళ్ళిపోతానులే అని చెప్పి కోపంగా ఫ్రెష్ అప్ అయ్యి అవ్వడానికి వెళ్ళిపోతుంది అశ్విని. అలా అశ్విని ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరు పిల్లలకి కూడా ఫ్రెష్ అప్ చేయించి వచ్చేలోపే రాము చేపలు అలాగే టిఫిన్ తీసుకొని వస్తాడు. అలా టిఫిన్ తినేసి కొంచెం సేపు తల్లితో ముచ్చట్లు ఆడి అని పెట్టి తర్వాత పిల్లలు వాళ్ళు తాతయ్యతో ఆడుకుంటూ ఉంటారు. ఆలోపే లక్ష్మి సమయం అయిపోతుంది అని చేపలు కడిగి వంట చేస్తున్న సమయంలో అశ్విని కూడా వెళ్ళి సహాయం చేస్తుంది. పెళ్ళి కాకముందు ఎన్నిసార్లు చెప్పినా విన్నావా వంట నేర్చుకోవే అని? పర్లేదు, ఇప్పుడైనా చెప్పకపోయినా కానీ బాగానే వచ్చి నేర్చుకుంటున్నావు. ఎప్పుడైనా బాగా నేర్చుకొని మీ అత్తయ్య మామయ్యకి అలాగే నీ భర్తకి కడుపు నిండా అన్నం పెడితే చాలు అని ఎటకారంగా అంటుంది లక్ష్మి. అందుకు మొహం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మార్చుకొని ఉంటుంది అశ్విని. అలా వంట పూర్తి కాగానే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే రాము, అమ్మ అశ్విని మళ్ళీ నీ భర్తపై కూడా ఏమైనా గొడవ పడుతున్నావా, బాగున్నారా అని అడుగుతారు. బుద్ధిగా ఉన్నాము అని అడుగుతాడు రాము. అలా ఏమీ లేదు నాన్న, బాగానే ఉన్నాము, అంతా కలిసి బాగానే ఉన్నాము, అలా జీవితం ముందుకు సాగిస్తుంది
అని చెప్పి సంతోషంగా ఉంటారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.